ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చొచ్చా దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి రాష్ట్రాల పేరు మార్పు రాజ్యాంగ సవరణ కిందకు వస్తా కాదా ఈ డౌట్స్ మనందరికీ వస్తుంటాయి రీసెంట్గా కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా కేరళ పేరును కేరళంగా మార్చాలని ఒక తీర్మానం పాస్ చేసింది ఇన్ఫ్యాక్ట్ మలయాళంలో కేరళని కేరళం అనే పిలుస్తారు అసలు కేరళం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో దీని ఆరిజిన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా డౌన్ సౌత్ సంగం టైంలో చోరా చేరా పాండ్య అనే రాజ్యాలు పరిపాలించేవి అనే ఎంపైర్స్ పరిపాలించేవి దీనిలో చేరా ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం ఉన్న కేరళ అనమాట స్లోగా దీని చేరం అంట మొదలెట్టారు ఈ చేరం గురించి ముఖ్యంగా సన్ ఆఫ్ చేరా లేదా సన్ ఆఫ్ కేరళ అనే కాన్సెప్ట్ను మనం అప్పట్లోనే అశోకాస్ రాక్ ఎడిక్ట్ టూ ఆఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ బీసీ రెండు వందల యాభై ఏడు బీసీలోనే సన్ ఆఫ్ కేరళ అనే కాన్సెప్ట్ను చూసాం లోకల్ రూలర్ని అశోక్ అశోక యొక్క ఎడిక్ట్లో సన్ ఆఫ్ చేరా లేదా సన్ ఆఫ్ కేరళ అని పిలిచేవాళ్ళు అనమాట సో అక్కడి నుంచి కేరళ అనే ప్రాంతం చేరం అనే ప్రాంతం నుంచి ఆరిజినేట్ అయింది ఈ చేర అనే మాస్ మాట నుంచి వచ్చిందని అంటుంటారు తర్వాత ఒక జర్మన్ స్కాలర్ డాక్టర్ హెర్మన్ గుండట్ అని ఆయన మలయాళం టు ఇంగ్లీష్ డిక్షనరీలో ఈ ఆరిజిన్ అనేది కేరం అనే పేరు నుంచి వచ్చింది కేరళం అనే పేరు అని చెప్పడం జరిగింది తర్వాత మనకు తెలుసు ట్రావెన్ కోర్ కొచ్చిన్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ పరిపాలించేవి ఈ ప్రాంతాన్ని నైన్టీన్ ట్వంటీస్లో ఐక్య కేరళ అనే మూమెంట్ ఒకటి వచ్చింది అంటే మలయాళం స్పీకింగ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం కావాలని చెప్పి దాన్ని మనకు తెలుసు భాషా ప్రయుక్త రాష్ట్రాలు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరున భారతదేశంలో ఏర్పడ్డాయి మలయాళం మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ కేరళ ప్రాంతంని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఇచ్చారు అక్కడి నుంచి చూస్తే కనుక కేరళ పేరు బేసికల్గా మలయాళంలో కేరళం కేరళం అని ప్రనౌన్స్ చేస్తూ ఉంటారు అయితే ఈ రీసెంట్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఈ తీర్మానం పాస్ చేసి పంపించారనమాట యునానిమస్గా పాస్ చేశారు ఈవెన్ కాంగ్రెస్ అక్కడ ఎల్డీఎఫ్ యూడిఎఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా దీనికి ఒప్పుకున్నారు యూడిఎఫ్ వాళ్ళు మొత్తానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం పార్టీస్లో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది యూడిఎఫ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనమాట కంప్లీట్గా కేరళ అసెంబ్లీ ఒప్పుకుంది యునానిమస్గా ఈ రెజల్యూషన్ పాస్ అయ్యి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి వెళ్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఢిల్లీలో మనకు తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పేరు మార్క్కి సంబంధించి అనేక రకాల డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్మిషన్స్ తీసుకుంటారు కన్సెంట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటారు దానిలో మనం గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళందరూ ఉంటారన్నమాట వీళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈ పేరుని రోజుగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కన్సెంట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పార్లమెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఇది పార్లమెంట్లో ఆర్టికల్ మూడు మనకు తెలుసు ఆర్టికల్ త్రీ అనేది నేమింగ్ ఆఫ్ ద స్టేట్స్ ఆల్టరింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్ ఇవన్నీ ఉంటాయి ఆర్టికల్ త్రీకి సంబంధించి దీనిలో ఆర్టికల్ త్రీ ద్వారా ఒక చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది మనం గమనిస్తే టూ థౌజండ్ టెన్లో ఒడిస్సా స్టేట్ పేరుని ఒడిశాగా మార్చినప్పుడు ఒడిస్సా రీనేమింగ్ ఆఫ్ ద స్టేట్ బిల్ అనేది అంటే స్టేట్ పేరు మార్పు అనేది వచ్చిందనమాట అంటే కేవలం అది చట్టం మాత్రమే అంటే ఒక రాష్ట్రం పేరు మార్పు అనేది రాజ్యాంగ సవరణ కాదు అది కేవలం పార్లమెంట్ చేసే చట్టం ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే రాష్ట్ర అసెంబ్లీ అయినా దాన్ని తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించవచ్చు లేదా కేంద్రమే అంటే పార్లమెంటే డైరెక్ట్గా సుమోటోగా పేరు మార్చాలన్న ఆలోచన తీసుకొచ్చి ఇనిషియేట్ చేసి రాష్ట్రాన్ని సిఫార్సులు అడగవచ్చు అనమాట ఇలా ఏదర్వే ఏదైనా చేయవచ్చు సో ఈ పరిస్థితిలో ఎంహెచ్ఏ వాళ్ళ అప్రూవల్ తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది ఆర్టికల్ త్రీ ద్వారా పార్లమెంటు దీనికి చట్టం చేస్తా అనమాట అయితే ఇక్కడ ఒక విషయం మనకు క్లారిటీ ఉండాలి ఒక నగరం పేరు మార్చడానికి అంటే ఒక సిటీ పేరు మార్చడానికి ఒక రాష్ట్రం పేరు మార్చడానికి అదేవిధంగా ఒక భాష ఒక పేరు మార్చడానికి తేడా ఏంటి ఒక నగరం ఉదాహరణకి అలహాబాద్ నగరాన్ని ప్రయాగరాజ్ అనే పేరు మార్చినప్పుడు అది కూడా కేవలం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి పంపించిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అందరి దగ్గర కన్సెంట్ తీసుకుంటారు ఇలా తీసుకున్నట్టే రకరకాల డిపార్ట్మెంట్స్ దగ్గర మినిస్టర్స్ దగ్గర తీసుకున్న తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కానీ ఒక నోటిఫికేషన్ ద్వారా కానీ ఒక నగరానికి పేరు మారుస్తారు దానిలో పార్లమెంట్ ప్రమేయం ఉండదు చట్టం చేయక్కర్లేదు అనమాట అదే మనం ఒక రాష్ట్రం పేరు మార్చేటప్పుడు ఒక చట్టం చేయాల్సి వస్తుంది పార్లమెంట్ చట్ట రూపంలో చేయాల్సి వస్తుంది అది రాజ్యాంగ సవరణ కింద కాదు అదే ఎయిత్ షెడ్యూల్లో షెడ్యూల్ లాంగ్వేజ్ ఇరవై రెండు లాంగ్వేజ్ ఉన్నాయి కదా ఈ భాష పేరు మార్చాలంటే ఉదాహరణకి ఒరియా భాష ఉంది దాన్ని ఒడియాగా మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం అనమాట ఉదాహరణకి ఒరియా పేరును ఒడియాగా మార్చినప్పుడు నైంటీ సిక్స్ అమెండ్మెంట్ ద్వారా చేశారు సో ఈ క్లారిటీ మనకుంటే సరిపోతుంది